మధ్యలోకి దూరినా సరే లైఫ్ రిస్క్ చేసినట్టు అవుద్ది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మణి. వెల్కమ్ టు మై ఛానల్. అట్ ప్రెజెంట్ మనం మహారాష్ట్రలో థానేలో ఉన్నాం. థానే నుండి ముంబై అయితే వెళ్తున్నాను అనమాట, అరౌండ్ 35 కిలోమీటర్స్ డిస్టెన్స్. అండ్ ఇప్పుడు నేను వెళ్ళే ప్లేస్ గిరిగాం చౌపాటి. యాక్చువల్గా ఆ ప్లేస్లో ఏంటంటే, మన సైడ్ ఇప్పుడు ట్యాంక్ బండ్ సైడ్ అక్కడ నిమజ్జనాలు జరుగుతాయి కదా, వినాయకుడి విగ్రహాలు. సో ఇక్కడ గిరిగాం చౌపాటిలో ఎక్కువ చేస్తారనమాట నిమజ్జనం. ఈరోజు 11th డే, ఐ మీన్ ఈ రోజుతో మన బొజ్జగణపైకి అయితే బాయ్ బాయ్ చెప్పేసే డే ఇది. సో అన్ని విగ్రహాలు అయితే తీసుకొచ్చి అక్కడ నిమజ్జనం చేస్తారు. ఈవెంట్ అయితే చాలా బాగా జరుగుద్ది. ఇది విసర్జన ఈవెంట్ అంటారు దీన్ని. మన సైడ్ నిమజ్జనం అంటాం, వీళ్ళు విసర్జన అంటారు. అండ్ ఇప్పుడైతే మనం ఆ ప్లేస్కి వెళ్ళిపోదాం. అసలు అక్కడ ఈవెంట్ ఎలా జరుగుద్ది, ఆ డ్యాన్సులు డప్పులు అసలు మామూలు కోలాహలంగా ఉండదు, చాలా బాగుంటుంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోయి మనం అక్కడ మొత్తం రికార్డ్ చేద్దాం. అండ్ డ్రోన్ కూడా తీసుకెళ్తున్నా, కుదిరితే మంచి డ్రోన్ షాట్స్ కూడా వస్తాయి. అండ్ నేను గౌతమ్ అయితే వెళ్తున్నాం అన్నమాట. బట్ ఎండ మాత్రం విపరీతంగా ఉంది, అసలు ఏదో కుక్కర్లో కూర్చున్నట్టు ఉందన్నమాట. ప్రజెంట్ కారులో కూర్చుంటే ఎక్కడ పడితే అక్కడ టోల్సే దారుణంగా దొబ్బేస్తున్నారు వీళ్ళు. అప్పుడు బైక్స్కి అయితే పర్లేదు, అండ్ కార్లకి అయితే మరీను 45 రూపీస్ అట. మేము ప్రతిసారి థానే నుండి ముంబైకి వెళ్ళిన ప్రతిసారి అంతే, 45 రూపాయలు ఇటు నుంచి మళ్ళీ 45 రూపాయలు అటు నుంచి. ఏదైనా ఫ్లైఓవర్ ఎక్కితే కొన్ని ఫ్లైఓవర్స్ ఉన్నాయి, లైక్ ఓర్లీ సీలింగ్ అని, అటల్ సేతు అని. సో ఇలాంటివి అటల్ సేతు ఎక్కితే అరౌండ్ 250 రూపీస్ టోల్, అండ్ సీలింగ్ ఎక్కితే ఏమో అదొక 100 రూపీస్ అనమాట. మొత్తం ఎక్కడ పడితే అక్కడే టోల్స్. నేను వచ్చి ఆల్మోస్ట్ 25 డేస్ అవుతుంది ముంబై. ఈ ఫస్ట్ టైం ఇంత ఖాళీగా చూడడం. విసర్జన్ డే కదా ఈరోజు, అందరూ ఇంకా ఆ లాల్ బాగ్చా రాజా దగ్గర, తర్వాత గిరిగాం చౌపాటి అని చెప్పి ఆ ప్లేసుల్లో మొత్తం అక్కడ ఉంటారనమాట. రోడ్లన్నీ అయితే మొత్తం బోసిపోయాయి, ఖాళీగా ఉన్నాయి. అసలు మేము థానే నుండి ముంబైకి రావడానికి మాకు ఎప్పుడు అసలు ఆల్మోస్ట్ 1 hour 45 minutes, 1 hour 30 minutes పడుతుంది. ఈరోజు జస్ట్ 45 మినిట్స్లో వస్తాం, అర్థం చేసుకోండి. ఈరోజు ఇంక అసలు విసర్జన ఈవెంట్ ఎలా ఉండబోతుందో. అందరూ ఇంక కార్లన్నీ పక్కన పడేసి, బైకులు పక్కన పడేసి మొత్తం అందరు నడుచుకునే ఇంకా ఊరేగింపుగా వెళ్తారు. కారు పెట్టడానికి అక్కడ పార్కింగ్ ఉండదు అనమాట ఈరోజు, ఎక్కడ పార్కింగ్ దొరకదు. ఐ మీన్ ఆ గణేషుని తీసుకెళ్లే రూట్లో. సో అందుకని చెప్పి లాల్బాగ్ అయితే ఆ ముందున ఉంది, ఒక 2 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఇక్కడ కొంచెం ప్లేస్ దొరికితే ఇక్కడ పెట్టేసాం కార్ని, 2 కిలోమీటర్స్ దూరంలో పెట్టేసి ఇక్కడి నుంచి నడుచుకొని వెళ్ళాలి. చింతమణి గణేష్ అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను మళ్ళీ విసర్జన రోజు లాస్ట్ టైంగా, ఒకసారి మళ్ళీ చూసుకుందాం చింతమణి గణేష్ని.
పది రోజులు ముందు నుంచి వెయిట్ చేస్తున్నాయి ఈ విసర్జన్ ఈవెంట్ కోసం. జస్ట్ మిస్ పైకి పోతాం అనుకున్నా. చూస్తున్నారు కదా అసలు ఎలా అంటే, నార్మల్గా వచ్చిన ప్రాబ్లం ఏమైందంటే, నేను నాతో పాటు డ్రోన్ తీసుకెళ్ళాను అన్నమాట ఒకవేళ ప్లేస్ ఉంటే ఎగరేద్దామని. అసలు అక్కడ కానీ సిచ్యువేషన్ ఎలా ఉందంటే, అసలు మెయిన్లీ లాల్బాగ్ రాజా కమిటీ ఉంటారు కదా, ఆ మేనేజ్మెంట్ అసలు పద్ధతి బాగానే బాగాలేదు, అస్సలు బాగాలేదు. గణపతి అలాగ ఒక చోట ఆపుతున్నారు. సో భక్తులందరూ అలాగ వచ్చి చూస్తున్నారు అనమాట, ఎవరికి నచ్చినట్టు ఫోటోలు వీడియోలు అన్నీ తీసుకుంటున్నారు. ఉన్నట్టుండి కరెక్ట్గా గణపతిని కొంచెం ముందుకు తీసుకొద్దాం అన్నప్పుడు కరెక్ట్గా ఒక 30-20 మంది అనమాట లాఠీలు పట్టుకొని, కొంతమంది అయితే వాళ్ళ కమిటీ వాళ్ళు జస్ట్ ఏం లేదు నడుచుకుంటూ వచ్చి అలా తోసేస్తున్నారు అనమాట వెనక్కి. అలా తోసినప్పుడు ఏమవుతుందంటే, చాలామంది లేడీస్ వస్తున్నారు అండ్ వాళ్ళ పిల్లల్ని తీసుకొని వస్తున్నారు. వాళ్ళ ఇంట్లో నుంచి బ్యాక్ సైడ్ ఇంట్ల మీద నుంచి ఎక్కేసి చూస్తున్నారు. వీళ్ళు లేడీస్ కొంచెం యంగ్గా ఉన్నవాళ్ళు ఓల్డ్ పీపుల్ వీళ్ళందరూ అంటే దేవుడికి దండం పెట్టుకుందాం, ఎందుకంటే ఈరోజు అనంత చతుర్దశి అట, చాలా మంచి రోజు అట, ఈరోజు దేవుడిని దర్శించుకున్న దేవుడిని ఐ మీన్ పాదాలకు మొక్కుకున్న చాలా మంచిదని చెప్పి అందరూ దేవుడిని జస్ట్ తాకుదామని చెప్పి ముందుకు వస్తున్నారు. వచ్చే టైంలో వీళ్ళు ఏంటి కరెక్ట్గా వినాయకుడిని కొంచెం ముందుకు తీసుకొద్దామని వెనక్కి తోసేసరికి అందరూ ఒకేసారి అనమాట ఇలా వెనక్కి వచ్చేసరికి ఇంకా అందరూ మొత్తం తోసేసుకుంటున్నారు అనమాట. తోసేసుకొని ఒకళ్ళ కాళ్ళు ఒకళ్ళు తొక్కేసుకొని, ఇప్పుడు కాళ్ళు తొక్కుకుంటే పర్వాలేదు ఏం కాదు, ఏమవుతుంది తోసేసుకునేసరికి ఇందాక అలానే ఒక అతను కొంచెం ముందున్నాడు. ఒకేసారి వినాయకుడు ముందుకు వచ్చేసరికి అతను పుష్ చేశారనమాట. మేబీ అతను కొంచెం వీక్గా ఉండడం వల్ల అనుకుంటా కొంచెం దూరం వెళ్ళి అక్కడ పడిపోయాడు. సో అదే టైంలో వినాయకుడికి ముందుకు వచ్చాడు. ముందుకు వస్తే ఏం జరిగింది, వీళ్ళందరూ అతని మీద నుంచి తొక్కుంటే వెళ్ళిపోయారు. ఇంకా పాపం అతను తొక్కుంటే వెళ్ళిపోయేసరికి మేబీ అతను ఊపిరి ఆడలేదా, అతనికి ఏమైందో కూడా తెలియదు. ఒక 5-6 అయితే అతను భుజం మీద మోసుకొని అయితే మధ్యలోంచి తీసుకెళ్ళిపోయారు. నిజంగా భగవంతుడి దయవల్ల ఏం అవ్వకూడదనే కోరుకుంటున్నా. నిజంగా అసలు నేను ఈ ఈవెంట్ కోసం ఇన్ని రోజులు వెయిట్ చేశాను కాబట్టి, ఎలాగైనా వీడియో తీద్దామని వెయిట్ చేశాను కాబట్టి వీడియో షూట్ చేశాను, కానీ లేకపోతే అసలు ఈ వీడియో కూడా తీసేవాడిని కాదు. ఎందుకంటే సిచ్యువేషన్ చూస్తున్నారు కదా, జస్ట్ కెమెరాను కూడా ఎంత గట్టిగా పట్టుకొని వీడియో తీసామంటే ఆ వీడియో మొత్తం షేక్ వచ్చినా సరే అనుకోవద్దు, ఎందుకంటే అసలు తీసే సిచ్యువేషన్లో లేదు. నేను ఖైరతాబాద్ వినాయకుని చూసా, లేదంటే మా వైజాగ్లో ఇక్కడ వినాయకుని చూసా, చాలా నిమజ్జనానికి వెళ్ళాను. కానీ ఎక్కడ అంటే ఎవరు వినాయకుడి దగ్గర వాళ్ళు డ్యాన్స్ వేసుకుంటారు, డ్రమ్స్ కొట్టుకుంటారు, ఎవరు ఎంజాయ్ చేస్తారు, కానీ ఇది అసలు ఎంజాయ్లో లేదు. అసలు గణేషుణ్ణి హ్యాపీగా ఆనందంగా పంపిస్తున్నట్టు లేదనమాట. తోసేసుకుంటున్నారు, విచ్చల విడిగా తోసేసుకుంటున్నారు. పొరపాటును కనుక పొరపాటున కిందన పడితే అంతే, ఇంకా వాడు బతుకుతాడని నమ్మకం లేదు అసలు. ఆల్మోస్ట్ నేను నా ఫ్రెండ్ గౌతమ్ ఆల్మోస్ట్ పడిపోవాల్సింది. బ్యాక్న వ్యాన్ ఒకటి ఉండడం వల్ల ఇంకా వెనక్కి వెళ్ళలేక ఇలా ముందుకు వచ్చాం అనమాట. బ్యాక్ సైడ్ ఒకవేళ జనాలు ఉన్నా, లేకపోతే బ్యాక్ సైడ్ ఒకవేళ ఏదైనా ఎంటీ స్పేస్ ఉన్నా, ఒకవేళ కాలు జారి వెనక్కి పడితే పేక తొక్కేస్తారు, పక్కగా పేక తొక్కేసి పోయినట్టే. నేను ఇంతలా ఎందుకు చెప్తున్నానంటే, ఒకవేళ ఎవరైనా, నేనే చెప్పాను చాలా వీడియోస్లో, ముంబైలో వినాయక చవితి చాలా బాగా చేస్తారు, ఈ ఆగమన్ తర్వాత విసర్జన్ ఈవెంట్ చాలా బాగా జరుగుద్ది, బట్ ఈ ఈవెంట్కి ఎవరైనా రావాలనుకుంటే ఒకే ఒక కాషన్ ఏంటంటే, రండి చూడండి, కాకపోతే దూరం నుంచి చూడండి, ఆ వైబ్ని ఎంజాయ్ చేయండి, చక్కగా దేవుని చూసేసి వెళ్ళిపోండి దూరం నుంచే. పొరపాటును కనుక దగ్గరికి వెళ్ళాలి, వీడియో తీసుకోవాలి, దేవుడితో సెల్ఫీ తీసుకోవాలని ఇలాంటి పొరపాటును కనుక ట్రై చేద్దాం, మధ్యలో దూరారా ఇంకా అసలు చెప్పలేము. మన బ్యాడ్ లక్ కనుక దరిద్రంగా ఉందనుకోండి, రోడ్డు మధ్యలో చాలా చాలా గుంతలు కూడా ఉన్నాయి చిన్న చిన్నగా, పొరపాటున ఏ గుంతలోనో కాలేసి జారిపోయి పక్కకు పడితే ఏంటి పరిస్థితి? అసలు మేనేజ్మెంట్ అయితే అసలు బాగాలేదు. ఒకవేళ ఇంత క్రౌడ్ ఉంటుందని వాళ్ళకి ముందే తెలిసినప్పుడు ఒక బ్యారిగేట్స్ లాంటివో, ఇవి చాలామంది పోలీసులు కూడా ఉన్నారు, పోలీసులు కూడా అసలు వాళ్ళు ప్రొటెక్షన్ ఇవ్వకుండా వాళ్ళే వీడియోలు తీసుకుంటున్నారు. నిజంగా వాళ్ళకి అంత, ఐ మీన్ ఆ కమిటీ వాళ్ళు అంత గొప్ప వినాయకుడు ఇది అది అంటే, ఒకవేళ దేవుడి దగ్గరికి వచ్చిన భక్తులందరూ కొంచెం సేఫ్గా చూడాలి, బ్యారిగేట్స్ వేసి జనాలను అటువైపు ఉంచాలి. అంతేగాని అసలు చాలా దారుణం, దారుణం అంటే దారుణం. నేను ఆల్రెడీ 3 క్రితం దర్శనంకి వచ్చాను, అప్పుడే ఇలానే విఐపీలను ఒకలాగా చూశారు అండ్ కామన్ పీపుల్ని ఒకలా చూశారు. ఏ అంబానీయో లేకపోతే ఇంకెవరైనా పెద్ద విఐపీయో, ఏ బిజినెస్ మ్యాన్ వస్తే వాళ్ళకి సపరేట్గా స్టైల్గా అందరినీ పంపిస్తున్నారు, మిగతా వాళ్ళకి లైన్లు 20-30 లైన్లు పెట్టి ఆ మొత్తం అక్కడంతా ప్రమోషన్లే, పెప్సీ యాడ్లు, మౌంటైన్ డ్యూ ఏవో యాడ్లు చేసి ఆ ప్రమోషన్లకి మొత్తం కమర్షియల్, లాల్బాగ్ అంటేనే కమర్షియల్ ఏరియాలో అయిపోయింది. అండ్ పొరపాటున నేను అనుకుంటూనే ఉన్నా లైక్ నార్మల్గా ఇంతమంది క్రౌడ్ ఉన్నారు కదా అసలు ఏంటో, ఎలా వీడియో చేస్తాను ఏంటో, కానీ ఈ వీడియో సంగతి పక్కన పెట్టేస్తే నా ఒపీనియన్ ఏంటంటే, ఇంట్లో చిన్న మట్టి వినాయకుడికి దండం పెట్టుకున్నా ఒకటే, ఇలాంటి పెద్ద ప్లేస్కి వచ్చి దండం పెట్టుకున్నా ఒకటే, భక్తితో
రావాలి, దేవుడికి దండం పెట్టుకోవాలంటే ఇంట్లోనే దండం పెట్టుకోండి. లేదు నాకు ఆ వాతావరణం కావాలి, అలా డ్రమ్స్ ఇవన్నీ కావాలి, ఎంజాయ్ చేయాలి, చూడాలి అనుకుంటే కనుక రండి, దూరం నుంచి చూసి జాగ్రత్తగా వెళ్ళిపోండి. అంతే తప్ప వచ్చి అస్సలు రిస్క్ చేయొద్దు. నేనైతే ఇప్పుడు వచ్చాక నేను అప్పుడు నాకు తెలియలే, ఫోన్ జస్ట్ ఆన్ చేసి అటు తిప్పుతున్నా ఇటు తిప్పుతున్నా మొత్తం అన్ని వైపులు తిప్పి ఏదో రికార్డ్ చేశాను. కానీ మీరు అనుకుంటారు మరి ఇంత సొల్లు చెప్తున్నావు నువ్వెందుకు వెళ్ళావు మధ్యలోకి అని. నేను యాక్చువల్గా ఏమనుకున్నా అంటే వినాయకుని తీసుకొచ్చే ఊరేగింపు ఒకటి ఉంటుంది అన్నమాట, పందిరికి తీసుకొచ్చే ఊరేగింపు, దానికోసమని నేను వచ్చాను. వచ్చే లోపల నేను వచ్చే 3 డేస్ బ్యాకే అది అయిపోయింది అనమాట ఆ ఈవెంట్. అరే అనవసరంగా నేను అది చూడలేదే అని బాధపడ్డా. బట్ మళ్ళీ విసర్జన రోజు ఇంకా చాలా బాగుంటుందని లోకల్స్ చెప్తే ఎలా అయినా ఈవెంట్ అటెండ్ అవ్వాలి, నేను చూడాలి, చూసి మీకు చూపించాలి అని చెప్పి పక్కగా అనుకున్నా. అందుకనే మధ్యాహ్నం 2 గంటలకే నేను ఇక్కడికి వచ్చాను. కారు ఇంత దూరం 2 కిలోమీటర్ల దూరంలో పెట్టేసి వెళ్ళాం. సో అక్కడికి వెళ్ళి నేను వీడియో షూట్ చేద్దామని ఒక ప్లేస్లో నించున్నా. నించున్నప్పుడు కొంచెం ఎంటీగానే ఉంది చుట్టూ. ప్రతి 10 నిమిషాలకి క్రౌడ్ గ్యాదర్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. దట్టు ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ బిల్డింగ్స్ ఎక్కేశారు, ఎవరెవరో బిల్డింగ్స్ ఎక్కేశారు. చుట్టూ ఉన్న అన్ని బిల్డింగ్లు చాలా పాతవి, పురాతనమైన బిల్డింగ్లు. పొరపాటున కనుక వెయిట్ ఎక్కువయ్యి ఏ బిల్డింగ్ నుంచో లైక్ ఎవరైనా పడిపోయినా, గోడ ఇరిగిపోయి పడిపోయినా అసలు ఏమవుద్దు, అసలు మొత్తం రిస్కీ విసర్జన. ఇదైతే ఈ విసర్జన చూడడానికి అయితే చాలా బాగుంది, కానీ అసలు ఆ మధ్యలోకి వెళ్ళడం ఇది అంత నచ్చలేదన్నమాట సరిగా. అసలు ఎవరైనా ఒకవేళ ఈ ఈవెంట్ని లేకపోతే విసర్జన అయినా ఈ వినాయకులను చూడడానికి మహారాష్ట్ర ముంబై వద్దాం అనుకుంటే రండి, వర్త్ విజిటింగ్, కాకపోతే దూరంగా ఉండి చూసి వెళ్ళిపోండి. ఎందుకంటే చాలా రిస్కీ చెప్తున్నాను కదా, మీరు వీడియో చూసే ఉంటారు, వీడియో మొత్తం చూసే ఉంటారు. అసలు నేను చెప్పలేకపోతున్నాను అనమాట, ఎందుకంటే ఆల్మోస్ట్ నన్ను మధ్యలో వేసి కిసాన్ జామ్లో ఇరికించేశారు. ఒక పక్క డ్రోన్ ఏమైపోద్ది, 90,000 డ్రోన్ రీసెంట్గానే కొన్నాను, ఏమైపోద్ది ఇది అది. నేను అసలు యాక్చువల్గా వెళ్దాము మధ్యలో డ్రోన్ ఎగరేద్దాం, చుట్టూ ఖాళీ ఉంటుంది, ఎన్నో ప్లాన్లు వేసుకున్నా. డ్రోన్ కాదు కదా, కనీసం ఫోనే బయటికి తీయలే. పొరపాటున ఫోన్ జారి కింద పడిందా, ఆ ఫోన్ ఎత్తుక్కోవడానికి కూడా కష్టమే. పొరపాటున ఫోన్ కనబడిన కింద వంగి తీసుకుందామన్నా సరే తొక్కేస్తారు. ఐ మీన్ యూట్యూబ్లో పెట్టిన అన్ని వీడియోల కన్నా, ఈవెన్ ఆఫ్రికా వీడియోల కన్నా రిస్క్ చేసి తీసిన వీడియో ఇది ఒక్కటే, నేనైతే అది పక్కగా చెప్పగలను. సో చాలా 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 అంటే చాలా చాలా మంచి వైబు, మంచి డ్యాన్స్ రానోడికి కూడా డ్యాన్స్ వస్తుంది ఆ క్రౌడ్కి ఆ వైబ్కి, కానీ చాలా రిస్క్. జాగ్రత్తగా ఉండకపోతే కనుక వీడియో తీసుకుందాం అని ఆనందంగా మధ్యలోకి దూరామంటే మళ్ళీ తిరిగి రావడం కష్టం. మొత్తం తోసేస్తున్నారు. లేదు నాకు మంచి బలం ఉంది, నేను ఒక నన్ను తోసినా నేను తోయగలను అంటే ఇంకా మూర్ఖత్వం అది. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. సో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై, ఇట్లు మీ మనీ.